నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. నిజమే, నేతలుగా ఉన్నవారు చెప్పాల్సిన నీతులు ఇవే. జనాలకి నాయకత్వం వహిస్తూ అనుభవం గడించిన వారి నోటి వెంట ఇలాంటి మాటలే రావాలి. కానీ గడిచిన 5 ఏళ్ల తెలుగుదేశం ఏలుబడిలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎంతలా రెచ్చిపోయారో మనందరం చూశాం. ఆనాడు విపక్ష వైసీపీని టీడీపీ సర్కార్ పెట్టిన బాధలు, వేసిన కేసులు ఇప్పటికీ తలుచుకుంటారు. మరి నాడు అధికారం శాశ్వతం అని అచ్చెన్నాయుడు చంద్రబాబు అనుకున్నారో ఏమో మరి. అయితే కళ్లకు కట్టిన గంతలు దించేసి మరీ కుర్చీని దిగలాగేశాక కానీ ప్రజాస్వామ్యం గొప్పతనమేంటో టీడీపీ పెద్దలకు తెలిసింది కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అదే చెబుతున్నారు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలని కోరుతున్నారాయన. తమ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంతకింత చక్రవడ్డీలతో సహా చెల్లించి తీరుతామని భీకర గర్జనలు చేస్తున్నారు. నిజమే, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కానీ మరి నాడు విర్రవీగింది ఎవరు? తప్పుడు కేసులు బనాయించిందెవరు? గెలిచిన ఎమ్మెల్యేలుండగా వారిని కాదని ఓడిపోయిన వారిని ఇన్ఛార్జిల్ని చేసిందెవరు? ఇవన్నీ సీనియర్ నేతలుగా ఉన్న అచ్చెన్న లాంటి వారు ఆలోచించుకుంటే మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఓడలు బళ్ళవుతాయి, పళ్ళు ఓడలవుతాయి. అందుకే మిడిసిమిడిసి పడకూడదంటారు. ఇప్పుడు అచ్చెన్న వల్లిస్తున్న మాటలు గతంలో ఎక్కడో విన్నట్టుంది అనుకుంటే మాత్రం అది గత 5 ఏళ్ల పాలనా పాపం అని ఒక్కసారి తలుచుకుంటే చాలు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.